తాజా 30. కత్తితో అతి దారుణంగా దాడి చేస్తున్న ఈ సంఘటన మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. 4 ఏళ్ల కిందట బెంగళూరులో జరిగిన ఈ దారుణం మహిళలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎంత కొంత భద్రత ఉండి సీసీ కెమెరాలు ఉండి ఏటీఎంలోకి చొరబడి కత్తితో పొడవడం బెంగళూరు సిటీని ఉలిక్కి పడేలా చేసింది. టీవీల్లో సెల్ఫోన్లలో ఈ దృశ్యాలు చూసిన వారు ఈ కిరాతకుడిని నడి రోడ్డు మీద ఉరితీయాలని అనుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరికినప్పటికీ నిందితుడు తప్పించుకోగలిగాడు. 4 ఏళ్లుగా పోలీసులు వెతుకుతున్న అతడు దొరకలేదు. 8 కేలకు వీడి పాపం పండింది. చిత్తూరు పోలీసులు వీడిని పట్టుకున్నారు. వీడి పేరు మధుకర్ రెడ్డి. వీడిది చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి మండలంలో ఉన్న బాలిరెడ్డి గారి పల్లి. వీడి వయసు 38 ఏళ్లు. చిన్నప్పటి నుంచే ఇతడిలో నేర ప్రవృత్తి ఉంది. తండ్రి చంద్రారెడ్డి కుమారుణ్ణి దారిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి తిరుగుతున్నాడని ఇంట్లో నుంచి పారిపోయాడు. 2004లో తిరిగి మళ్లీ ఊరొచ్చాడు. వచ్చినవాడు మళ్లీ అదే నేర మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. 2005లో వినాయక చవితి పండుగ సందర్భంగా బాంబు వేసి ఆనందరెడ్డి అనే వ్యక్తిని చంపివేశాడు. ఈ కేసులో జైలుకెళ్లాడు. 2011లో జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా నేరాలు చేస్తూ వస్తున్నాడు. వీడి మీద మొత్తం 15 కేసులున్నాయి. బెంగళూరు ఏటీఎంలో మహిళ మీద దాడి చేయడంతో వీడి కోసం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోలీసులు వేట ప్రారంభించారు. చిట్ట చివరకు చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వాడు దొరకడంతో బెంగళూరు మహిళ జ్యోతి ఉదయ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.